కడప జిల్లా రైల్వే కోడూరులో అఖిల పక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన విధంగా రాయలసీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని, వైఎస్ఆర్ కడప జిల్లా జోనల్ సెంటర్ అభివృద్ధి చేయాలని రైతు సంఘాల ప్రభుత్వం డిమాండ్ చేశారు. అక్రమంగా ప్రాజెక్టులను అడ్డుకోవాలని నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టులలో తెలంగాణ సాగిస్తున్నటువంటి జల విద్యుత్ ఉత్పత్తిని తక్షణం నిలుపుదల చేయాలని కృష్ణా రివర్ బోర్డు యాజమాన్యం కేవలం దిష్టిబొమ్మలాగా వ్యవహరించకుండా దాని పరిధిని నిర్దేశించి ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసి ఏ ఏ రాష్ట్రాలకు ఎన్ని నీళ్లు ఉన్నాయో అన్ని నీళ్లు వాడుకునేటువంటి విధంగా సెంట్రల్ ఫోర్స్ను ప్రాజెక్టుల దగ్గర పెట్టి ఆయా రాష్ట్రాల నీటి ప్రయోజనాలు నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వము వ్యవహరించాలని చెప్పి అదే విధంగా ప్రధానమైనటువంటి అంశము ఇవాల శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుత్ ప్రాజెక్టు కాదది దాన్ని బౌలార్ధ సాధక ప్రాజెక్టుగా గెజెట్ నోటిఫికేషన్ తీసుకురావాలని చెప్పి కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన సమితి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకోసము